स्क्रीन विजिबल कर दूं मैं? यस यस सर। सो गुड मॉर्निंग स्टूडेंट्स, ఈ రోజు మన వర్చువల్ ల్యాబ్ లో తెలుసుకోవాల్సినటువంటి ప్రాక్టికల్ ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ బై ఎంట్రాన్ మెథడ్. ఎస్టిమేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ బై ఎంట్రాన్ మెథడ్. సో దీనిలో థియరీ గా పార్ట్ చూసినట్లయితే, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ హైడ్ డిహైడ్రేటెడ్ బై కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ పర్ఫిరాల్స్. మన కార్బోహైడ్రేట్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో కానీ స్ట్రాంగ్ యాసిడ్ తో మనకి ఆక్సిడేషన్ అవడం వల్ల పర్ఫిరాల్స్ ఫామ్ అవుతుంటాయి. సో దట్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద రియాజెంట్ ఈజ్ యాంథ్రనాల్. యాంథ్రాన్ మెథడ్ అంటాము. ద ఇనోల్ టకమర్ ఆఫ్ యాంథ్రాన్ విత్ రియాక్ట్ విత్ ద కార్బోహైడ్రేట్ పర్ఫిరాల్ టు డెరివేటివ్ టు గివ్ ఎ గ్రీన్ కలర్ కాంపౌండ్. సో గ్రీనిష్ బ్లూ కలర్ లో కనబడుతుంది మనకు సొల్యూషన్. సో దాన్ని ఏం చేస్తాం అంటే 620 నానోమీటర్స్, రెడ్ కలర్ ఫిలమెంట్ మనకి ఫిల్టర్ 620 నానోమీటర్స్ దగ్గర రీడింగ్ తీసుకుంటారు అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి రియాక్షన్స్ ఏంటి అని అంటే, మనం తీసుకున్నటువంటి సుక్రోజ్ కావచ్చు, లేదంటే మాల్టోస్ కావచ్చు, సో ఎనీ డైసాకరైడ్స్ తీసుకోవచ్చు, లేదా మోనోసాకరైడ్స్ తీసుకోవచ్చు. సో డైసాకరైడ్స్ తీసుకుంటే అవి మోనోసాకరైడ్స్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ఆ తర్వాత పర్ఫిరాల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో డైరెక్ట్ మనం మోనోసాకరైడ్ తీసుకుందాం, అంటే గ్లూకోజ్ తీసుకుందాం. సో గ్లూకోజ్ తీసుకున్నట్లయితే గ్లూకోజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో పర్ఫిరాల్ ఫామ్ అయిన తర్వాత పర్ఫిరాల్ రియాక్ట్ అయితే బ్లూ గ్రీన్ కలర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అనమాట. సో దీంట్లో కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అన్నట్లయితే, స్పెక్ట్రోఫోటోమీటర్ కానీ కలరోమీటర్ కానీ సరిపోతుంది మనకి. అలాగే మిక్సర్, వార్టెక్స్ మిక్సర్ అంటే టెస్ట్ ట్యూబ్ మిక్స్ చేయడానికి ఒక మిక్సర్ కావాలి. అలాగే మనకి వాటర్ బాత్, తర్వాత హీటర్ కానీ వాటర్ బాత్ కానీ కావాలి. అలాగే టెస్ట్ హోల్డర్స్, యాంత్రం రియేజెంట్, గ్లూకోజ్ స్టాండర్డ్ గ్రాఫ్ కోసం గ్లూకోజ్ కావాల్సి ఉంటుంది అనమాట. టెస్ట్ ట్యూబ్స్, పిపెట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. సో రియేజెంట్ ఏంటి అనట్లేదు, మనకి 2 గ్రామ్స్ ఆఫ్ యాంత్రాన్ మనకి అవైలబుల్ ఉంటుంది. 2 గ్రామ్స్ ఆఫ్ యాంత్రాన్ 1 లీటర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ డిజాల్వ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే సో మనకు కావాల్సింది ఎవ్రీ టెస్ట్ ట్యూబ్ లో 5 ml ఆఫ్ యాంత్రాన్ యాడ్ చేయాలి. సో మనం ఒక 7 టెస్ట్ ట్యూబ్ తీసుకున్నట్లయితే ఒక 10 టెస్ట్ ట్యూబ్స్ కంపేర్ చేసినా ఒక 50 ml సరిపోతుంది. అంటే మనం 1 లీటర్ కాకుండా ఒక 100 ml కి మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 2 గ్రామ్స్ ఇన్ 1000 ml కాబట్టి 0.2 గ్రామ్స్ ఇన్ 100 ml, 0.2 గ్రామ్స్ ఆఫ్ యాంత్రాన్ తీసుకుని 100 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ డిజాల్వ్ చేసినట్టు సరిపోతుంది. అది ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్నాం. అలాగే గ్లూకోజ్ స్టాక్ సొల్యూషన్ చూసినట్లయితే 200 మైక్రోగ్రామ్స్. సో 200 మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి పర్ ml అనమాట. సో కాబట్టి 200 మైక్రోగ్రామ్స్ పర్ ml అన్నట్లయితే 1 ml సొల్యూషన్ 200 మైక్రోగ్రామ్స్ డిజాల్వ్ చేయాలి. అంటే సుమారుగా మనం 100 ml కి కావాలన్నట్లయితే 100 × 2000 అంటే 2 గ్రామ్స్, 2 మిల్లీగ్రామ్స్. సో 2 మిల్లీగ్రామ్స్ ఇన్ 100 ml. సో 2 మిల్లీగ్రామ్స్ ఇన్ 100 ml గ్లూకోజ్ స్టాక్ సొల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, ఇది కావాల్సిన రియేజెంట్. మనం ప్రొసీజర్ చూసినట్లయితే మనకి ప్రొసీజర్ మీకు ఆల్రెడీ ఒక టేబులర్ ఫామ్ ఇచ్చాను. సో ఆ టేబులర్ ఫామ్ ప్రకారం మనం ప్రొసీజర్ లోకి వెళ్దాం. చూడండి, ప్రొసీజర్ లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ టేబులర్ ఫామ్ మనం ఫాలో అవుతాం. ఇంతక చూపించినటువంటి మాన్యువల్ లో సుమారుగా ఒక 10 టెస్ట్ ట్యూబ్స్ అవసరం ఉంటుంది. అలా కాకుండా మనకి సింపుల్ మెథడ్ లో ఒక 7 టెస్ట్ ట్యూబ్స్ అయితే మనం ఇది మనం మేనేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే, ఒక టెస్ట్ ట్యూబ్స్ అన్ని కూడా నీట్ గా వాష్ చేసినటువంటి డ్రై ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్స్ అని తీసుకుని లేబులింగ్ చేసుకుంటాము. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ని బ్లాంక్ అని, సెకండ్ టెస్ట్ ట్యూబ్ ని S1 అని, థర్డ్ వన్ S2, S3, S4, S5, అండ్ లాస్ట్ టెస్ట్ ట్యూబ్ ని టెస్ట్ శాంపిల్ కింద మనం లేబుల్ వేసుకుంటాం అనమాట. అయితే ఫస్ట్ బ్లాంక్ లో మనం గ్లూకోజ్ స్టాండర్డ్ సొల్యూషన్ ఎటువంటి తీసుకోము. డైరెక్ట్ 1 ml డిస్టిల్ వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట బ్లాంక్ లో. అలాగే S1 టెస్ట్ ట్యూబ్ లో 0.2 ml గ్లూకోజ్ సొల్యూషన్, 0.8 ml ఏమో వాటర్ తీసుకుంటాము. అలాగే S2 లో ఏమో 0.4 ml స్టాండర్డ్ సొల్యూషన్, 0.6 ml ఏమో డిస్టిల్ వాటర్. S3 లో 0.6 ml స్టాండర్డ్ సొల్యూషన్, 0.4 ml డిస్టిల్ వాటర్ యాడ్ చేస్తాము. అలాగే S4 లో 0.8 ml గ్లూకోజ్ స్టాండర్డ్ సొల్యూషన్, 0.2 ml ఏమో డిస్టిల్ వాటర్ యాడ్ చేస్తాము. ఫైనల్ గా S5 లో ఏమో 1 ml గ్లూకోజ్ స్టాండర్డ్ సొల్యూషన్ యాడ్ చేస్తాము. వాటర్ ఎటువంటి వాటర్ యాడ్ చేయడం జరగదు అనమాట. ఇంకా టెస్ట్ అన్నోన్ శాంపుల్ కాబట్టి అన్నోన్ శాంపుల్ లో మీకు ఆల్రెడీ సో ఇన్స్ట్రక్టర్ అక్కడ మీకు డైల్యూషన్ చేసి అన్నోన్ శాంపుల్ జరుగుతుంది.
సో కాన్సన్ట్రేషన్ చూసినట్లయితే బ్లాంక్ లో ఎటువంటి గ్లూకోజ్ లేదు కాబట్టి కాన్సన్ట్రేషన్స్ ఏమి ఉండవు. ఎస్ వన్ లో 0.2 ml గ్లూకోజ్ సొల్యూషన్ ఉంది కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ 40 μg ఉంటుంది అనమాట మైక్రోగ్రామ్స్. అలాగే ఎస్ టూ లోనేమో 80 μg ఉంటుంది, ఎస్ త్రీ లోనేమో 120 μg, ఎస్ ఫోర్ లోనేమో 160 μg, ఎస్ ఫైవ్ వచ్చి 200 μg. అంటే ఎస్ ఫైవ్ లో 1 ml కాబట్టి 1 ml కి 200 μg లో మనం కాన్సన్ట్రేషన్ ప్రిపేర్ చేసాం. కాబట్టి కరెక్ట్ గా 1 ml కి వచ్చిన 200 μg ఉంటుంది గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్. ఈ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ మనం గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నప్పుడు ఎక్స్ యాక్సెస్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎక్స్ యాక్సెస్ ని తీసుకుంటాం. ఓకే, సో అన్నోన్ శాంపుల్ లో కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో తెలియదు, మనకు అదే తెలుసుకోవాలి. ఇంకా రియేజెంట్ యాంత్రన్ రియేజెంట్ వచ్చినప్పటికి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాంత్రన్ రియేజెంట్ అలా డిజాల్వ్ అయి ఉంటుంది కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేట్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో దీన్ని పిపర్ట్ అవుట్ చేయకుండా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒక 50 ml బ్యూరేట్ లెక్ తీసుకుని, సో బ్యూరేట్ నుంచి ఒక ప్రతి టెస్ట్ లెక్ ఒక 5 ml 5 ml మనం డ్రాప్ చేసుకుంటూ వచ్చినట్లయితే, కోర్ చేసుకుంటూ వచ్చినట్లయితే సరిపోతుంది. కాబట్టి బ్లాక్ లో ఒక 5 ml, ఎస్ ఎల్ లో 5 ml, అలాగే ఎస్ ఓ ఎల్ వరకు, అలాగే టెస్ట్ లో కూడా 5 ml తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం 7 టెస్ట్ ట్యూబ్స్ నుంచి కూడా 5 ml 5 ml 5 ml యాంత్రన్ రియేజెంట్ తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి, త్వరగా మిక్స్ చేసి సైక్లో మిక్సర్ కానీ వార్టెక్స్ మిక్సర్ కానీ ఉపయోగించి మిక్స్ చేసిన తర్వాత ఇంక్యుబేషన్ పెడతాం 100 డిగ్రీస్ దగ్గర. అంటే వాటర్ బాత్ దగ్గర జస్ట్ బాయిల్ అవుతున్న టెంపరేచర్ లో 100 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ వాటర్ బాత్లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో 10 మినిట్స్ వాటర్ బాత్లో పెట్టిన తర్వాత కూల్ చేస్తే మనకి బ్లూ గ్రీన్ కలర్ లో, బ్లూయిష్ గ్రీన్ కలర్ లో మనకి టెస్ట్ సొల్యూషన్ అంతా కూడా బ్లూయిష్ గ్రీన్ కలర్ లో కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కలరమీటర్ దగ్గరికి వెళ్ళాలి. సో కలరమీటర్ దగ్గరికి వెళ్ళి మనం తెలుసు మనకి కలరమీటర్ లో ఏ విధంగా ఉంటుంది, ఫిల్టర్స్ అలాగే దాంట్లో క్యూవెట్స్ ఉంటాయి. ఒక క్యూవెట్ తీసుకుని ఆ క్యూవెట్ లో డిస్టిల్ వాటర్ యాడ్ చేసి ఆ డిస్టిల్ వాటర్ లో మనం ఏం చేస్తామంటే, రైట్, డిస్టిల్ వాటర్ తీసుకున్న క్యూవెట్ లోకి, క్యూవెట్ లో డిస్టిల్ వాటర్ తీసుకున్న తర్వాత క్యూవెట్ యొక్క హోల్డర్ ఏదైతే ఉందో ఆ హోల్డర్ లో, ఆ హోల్డర్ లో మనం క్యూవెట్ హోల్డర్ లో పెట్టి రీడింగ్ తీసుకుంటాం. రీడింగ్ తీసుకున్నప్పుడు అబ్జర్వెన్స్ అనేటువంటి 0 ఉండాలి, ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది 100 ఉండాలి కాబట్టి అలా 0 సెట్ చేసి ఆ తర్వాత డిస్టిల్ వాటర్ తీసేసి మనం బ్లాంక్ అని తీసుకుంటాం అనమాట. సో బ్లాంక్ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఎస్ వన్ తీసుకుంటాం, బ్లాంక్ నోట్ చేసుకుంటాం. సో బ్లాంక్ నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే బ్లాంక్ రీడింగ్స్ పక్కన పెట్టుకుని ఎస్ వన్ తీసుకోవాలి. అంటే బ్లాంక్ తీసుకున్నటువంటి దాని టెస్ట్ క్యూబిక్ ఉన్న దాన్ని వాష్ అవుట్ చేసేసి మళ్ళీ నీట్ గా డిస్టిల్ వాటర్ తో వాష్ చేసి అప్పుడు బ్లాంక్ తీసుకుంటాం, మళ్ళీ ఎస్ వన్ తీసుకుంటాం. ఎవరు లైన్ చేస్తున్నారు? జాయిన్ అవుతాం. రైట్, సో ఎస్ వన్ లో ఎస్ వన్ శాంపిల్ తీసుకుంటాం. ఎస్ వన్ శాంపిల్ తీసుకుని మళ్ళీ రీడింగ్ తీసుకుంటాం 600 నానోమీటర్స్ దగ్గర. సో తర్వాత మళ్ళీ ఎస్ వన్ డిస్కార్డ్ చేసి మళ్ళీ అక్యూవేట్ ని వాష్ చేసి ఎస్ టూ శాంపిల్ తీసుకుంటాం, అలాగే ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ తీసుకుని లాస్ట్ లో కూడా మళ్ళీ అక్యూవేట్ ని వాష్ అవుట్ చేసి టెస్ట్ కు సంబంధించినటువంటి శాంపిల్ కూడా తీసుకుని రీడింగ్ తీసుకుంటాం. ఇప్పుడు వచ్చినటువంటి రీడింగ్స్ ఏవైతున్నాయో ఆ రీడింగ్స్ అన్ని కూడా ఈ టేబుల్ లో ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 600 నానోమీటర్ రీడింగ్స్ అన్ని కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి వచ్చినటువంటి కాన్సన్ట్రేషన్ ప్రకారం మనకి రీడింగ్స్ ఏ విధంగా వచ్చినాయి అన్నట్లయితే, సో ఒక మన ఫస్ట్ టెస్ట్ ఎస్ వన్ కాబట్టి ఎస్ వన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే 540 μg. సో 40 μg వచ్చినప్పటికి 0.22, అలాగే 40 నుంచి తర్వాత 80 అనమాట, నెక్స్ట్ 80 వచ్చినప్పటికి 0.44 వచ్చింది. తర్వాత 120, థర్డ్ టెస్ట్ 120. సో 120 వచ్చినప్పటికి ఎంత వచ్చింది మనం కాన్సన్ట్రేషన్ అన్నట్లయితే 0.61 వచ్చింది, 120 కాన్సన్ట్రేషన్ 0.61. తర్వాత 160 వచ్చినప్పటికి, 160 వచ్చినప్పటికి మనకి కాన్సన్ట్రేషన్ ఎంత వచ్చింది అన్నట్లయితే, సారీ, 0.5
160 కదండి 0.89 వచ్చిందండి 0.89 200 కి వచ్చినప్పటికి కాన్సంట్రేషన్ 1.09 వచ్చింది 1.09 ఇదండి సీ ఈ విధంగా స్టాండర్డ్ మనకి ఆల్రెడీ రీడింగ్ నోట్ చేసుకున్నారా ఓకే రైట్ సో మీకు షేరింగ్ ఓకే సో ఇప్పుడు వచ్చేసి మన రీడింగ్స్ బేస్ చేసుకుని మనం ఒక గ్రాఫ్ ని ప్లాట్ చేద్దాం సో మనం ఎక్స్ యాక్సెస్ మీద ఏం తీసుకోవాలి ఎక్స్ యాక్సెస్ మీద ఏం తీసుకోవాల్సి ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ తీసుకోవాలి సో ఎక్స్ యాక్సెస్ నేను తీసుకున్నాను మీకు విజిబుల్ గా కనిపించడం కోసం పెంత గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాను కానీ పెన్ తోటి గ్రాఫ్ తీసుకోకూడదు పెన్సిల్ తో మాత్రమే గ్రాఫ్ ని డ్రా చేయవలసిన అవసరం ఉంటుంది అన్నమాట ఓకే రైట్ సో ఇప్పుడు నేను ఈ ఎక్స్ యాక్సిస్ ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ అన్నమాట సో స్కేల్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ టాప్ రైట్ కార్నర్ ఏం చేయాలి స్కేల్ తీయాలి సో స్కేల్ ఏంటి మనకి ఇక్కడ ఆన్ ఎక్స్ యాక్సెస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఇక్కడ 200 వరకు ఉంది కాబట్టి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకోవచ్చు 1 యూనిట్ ఈక్వల్ టు 20 మ్యూజియం అనమాట అండ్ వై యాక్సెస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 0.10 ఓడి సో ఇప్పుడు మన ఎక్స్ యాక్సెస్ మీద 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20 అనుకుంటున్నాం కాబట్టి 20 40 60 80 100 120 140 160 180 200 ఇది రీడింగ్స్ అలాగే వై యాక్సెస్ మీదకి వచ్చినప్పటికి 0.10 0.20 0.30 0.40 0.50 0.60 0.70 0.80 0.90 1.00 1.10 1.20 ఈ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనకి 40 మైక్రోగ్రామ్స్ అంటే S1 అనమాట S1 రీడింగ్ ఎంత అన్నట్లయితే 0.22 0.22 అన్నట్లయితే విజన్ కనపడుతుంది మీకు బాగా కిందకి దిగుతాను కొద్దిగా రైట్ 40 ఇది సో 0.22 అన్నట్లయితే 0.20 సో 0.2 నుంచి 1 యూనిట్ సెకండ్ ఇది అన్నమాట సో 1 2 మనం రౌండ్ అప్ చేసిన 40 ఆ తర్వాత 80 కి సారీ 80 కి 0.44 అంటే 0.40 ఇది 1 2 3 4 ఇది ఓకే ఇది 4 ఓకే నెక్స్ట్ 120 కి 0.61
120 లైన్ ఇది 0.61 0.60 ఇది ఇది 0.61 తర్వాత 160కి 0.89 160 లైన్ ఇది 160 లైన్ 0.89 0.80 ఇది సో 0.90 ఇది సో 0.89 ఇది ఓకే అలాగే 200కి 1.09 200 లైన్ ఇది ఓకే 200 లైన్ సో 200 లైన్ మీద ఉన్న 0.09 సో 110 ఇది 0.10 పెద్ద లైన్ దాని చిన్న లైన్ 1.09 1.09 సో ఇప్పుడు మనం దీన్ని గ్రాఫ్ ని ఇక్కడ మనకి కలిసిన ఏవే లైన్స్ కలిసిన ఏవే కాన్సన్ట్రేషన్స్ కలిసి అనేటువంటి ఒకసారి చూద్దాం మనకు ఒక మినిమం 3 లైన్ డాట్స్ కలిసినట్లయితే సరిపోతుంది ఇక్కడ జీరో నుంచి కార్నర్ నుంచి చూసినట్లయితే 1, 2, 3 సో S1, S2 and S4 లైన్స్ డాట్ కలిసి సో ఓకే గ్రాఫ్ ప్లాట్ అయింది అప్రాక్సిమేట్ గా ఇప్పుడు అన్నోన్ కాన్సన్ట్రేషన్ ఎంత మనకు తెలిసింది అన్నోన్ కాన్సన్ట్రేషన్ ఎంత తెలియాలి మనకి సో అన్నోన్ కు సంబంధించినటువంటి ఓడి మనకి సుమారు ఓడి ఎంత వచ్చింది అన్నట్లయితే 0.50 వచ్చిందండి సారీ రైట్ 0.50 ఎంత వచ్చిందండి 0.50 ఇది అన్నోన్ కాన్సన్ట్రేషన్ అనమాట అన్నోన్ కాన్సన్ట్రేషన్ వచ్చినట్టు ఓడి 0.50 సో 0.50 అంటే ఇది ఓకే 0.50 సో 0.50 వచ్చింది కాబట్టి సో 0.50 2 నుంచి కిందకి మనకి ప్లాట్ చేస్తాము కాన్సన్ట్రేషన్ కి ప్లాట్ చేస్తాము కాన్సన్ట్రేషన్ ప్లాట్ చేసినట్లయితే కాన్సన్ట్రేషన్ ప్లాట్ చేసినట్లయితే ఎంత వచ్చిందంటే 90 వస్తుంది చూడండి ఇక్కడ 80 కదా ఇది ఇది 80 ఇది 100 సో ఇక్కడ హాఫ్ వచ్చిందంటే 90 అనమాట ఇది సో 90 మ్యూజి పర్ ఎంఎల్ ఇది అన్నోన్ శాంపుల్ అనేటువంటి కాన్సన్ట్రేషన్ అనమాట సో రిజల్ట్ ఏం రాస్తారు ద అన్నోన్ కార్బోహైడ్రేట్ శాంపుల్ కంటెయిన్ 90 మ్యూజి ఆఫ్ గ్లూకోజ్ పర్ 100 ఎంఎల్ అనే విషయాన్ని మీరు రిపోర్ట్ లో రాయవలసి ఉంటుంది ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ యాంత్రాన్ స్టాండర్డ్ కారు లేదా ఎస్టిమేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ బై యాంత్రాన్ మెథడ్ యు గాట్ ఇట్ ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ కంటెంట్ మీకు పెట్టాను అది గ్రాఫ్ ప్లాట్ చేయండి సో రీడింగ్స్ తీసుకుని రీడింగ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆ రీడింగ్స్ నోట్ చేసుకున్నారు కాబట్టి రీడింగ్స్ ప్రకారం గ్రాఫ్ను ప్లాట్ చేసి మీకు నోట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ